మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ తుంగ లక్ష్మీనారాయణ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్లే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్తే నా బాట కూడా, నేను కూడా కాంగ్రెస్ కు వెళ్తా అని చెప్పేసి కరకండగా చెప్పారు ఆర్కే గారు, ఆళ్ళ లక్ష్మీనారాయణ గారు చెప్పారు. సో ఇది ఎంతవరకు అంటే నిజం అనుకోవచ్చా సార్? మనం ఆలా రామకృష్ణారెడ్డి గారు, ఆయన అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సిపిలో శాసనసభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి. ఈ మధ్యనే వైఎస్ఆర్సిపి నుంచి రాజీనామా చేసి శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. ఆ నేపథ్యంలో ఇవాళ ఆయన వ్యాఖ్యలు, షర్మిల గారు వైపున నేను ప్రయాణం చేస్తాను అని చెప్పడం అదేం పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. కానీ ఇప్పుడు స్పష్టత రావలసింది, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తారా లేదా, తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ అగ్రనేతలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆమె పత్రికాముఖంగానే బహిరంగంగా వెల్లడించారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖతను వ్యక్తం చేస్తూ. తదనంతరం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ తరఫున పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు ఆమె తెలంగాణలోనే పార్టీ పెట్టి పాదయాత్రలు చేసి తెలంగాణ సమస్యలపైనే స్పందిస్తూ వచ్చారు. అది నీటి సమస్య కావచ్చు, జలవనరుల సమస్య కావచ్చు, ఇంకోటి కావచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో కృష్ణానదీ జలాల అంశం వరకే తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ హక్కులకు సంబంధించి కూడా వ్యతిరేకంగా మాట్లాడారు తెలంగాణ వైపున వకాల్తా పుచ్చుకొని. సో అలాంటి వైఖరి ప్రదర్శిస్తూ వచ్చిన ఆమె ఇవాళ కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఇక్కడ నాయకత్వ బాధ్యతల్లోకి వస్తారా లేదా అనేది ఇంకా హితమిద్ధంగా తేలలేదు. అది తేలితే తప్ప ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన షర్మిల గారితో పోవాలన్నా ఆమె ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అనంగేట్రం చేయాలి కదా. ఆ ప్రశ్న శేష ప్రశ్నగానే ఇంకా ఉన్నది అనేది మనం గమనించాలి. అంటే ఆల్రెడీ ఢిల్లీలో మీట్ అయ్యారు, కాంగ్రెస్ నాయకుల్ని అధిష్టానాన్ని మీట్ అయ్యారు, కాంగ్రెస్ వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేస్తున్నాం కాంగ్రెస్ లో అని చెప్పేసి తను చెప్పడం జరిగింది కదా సార్. సో ఒకవేళ తను కనుక కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయి తను ఆంధ్ర పిసిసిగా అవుతే మాత్రం ఎలా ఉండబోతున్నాయి సార్ పరిస్థితులు? అంటే ఇంకా చాలా మంది వైఎస్ఆర్సిపి నుంచి ఉన్న ఎమ్మెల్యేలు అంటే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళు షర్మిల బాట పట్టే అవకాశం ఉందంటారా? ముందు షర్మిల గారు వాళ్ళ సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా ఢీ కొట్టడానికి మానసికంగా సిద్ధమై కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఆ నాయకత్వ స్థానాన్ని స్వీకరిస్తారా లేదా అనేటువంటిది ఒక ప్రశ్నగా మిగిలి ఉంటే దానికి సమాధానం షర్మిల గారే చెప్పాలి. ఒకవేళ ఆమె రాజకీయంగా ఆ నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది రెండవ ప్రశ్న. ఈ రెండవ ప్రశ్నకి సహజంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో మేము తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటూ వచ్చినటువంటి పార్టీ మొన్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది.
కానీ ఆంధ్రప్రదేశ్లో విభజనతో తీవ్రమైనటువంటి నష్టాన్ని ఆంధ్రప్రదేశానికి కలిగించింది కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గడచిన 2 ఎన్నికల్లో 2014 2019 ఎన్నికల్లో 1% ఓట్లు కూడా రాలేదు, డిపాజిట్లు కూడా దక్కలేదు ఎక్కడ కూడా పార్టీ అభ్యర్థులకి. అలాంటి హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలన సాగిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ అది అప్రతిష్ట పాలవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ పార్టీలో అత్యధికులు చేరినటువంటి వాళ్ళు వాళ్ళ నాన్న వారసత్వంగా ఆయన పార్టీ పెట్టాడు, వాళ్ళ నాన్న వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అత్యధిక శ్రేణులన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో పెళ్ళుబుగుతున్నటువంటి అసంతృప్తి వాదులు వాళ్ళు వేరే మార్గం చూసుకోవాలనుకున్నప్పుడు ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి అధికారాన్ని సవాల్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కన్నా వెళ్ళాలి, లేదా తెలుగుదేశం పార్టీకి మిత్ర పార్టీగా ఈరోజు జట్టుకట్టిన జనసేన పార్టీలోకి వెళ్ళాలి? ఆ 2 చోట్ల పోటీ చేసే అవకాశం లేదు అక్కడ చేరినప్పటికీ అనుకున్నటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, పార్లమెంట్ సభ్యులుగా ఇవాళ ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళు సహజంగానే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేద్దాము అనే ఆలోచన చేయడానికి అవకాశం ఉన్నది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి లాగానే. అలాగే కడప జిల్లా పాలిటిక్స్లో మాత్రం తప్పనిసరిగా ప్రభావం కలిగిస్తుంది. ఆమె వచ్చి కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున కడప లోక్సభ నియోజకవర్గానికి షర్మిల గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని గతంలో సునీత గారు అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె పోటీ చేస్తే తప్పనిసరిగా ఆమె గెలుస్తుంది అనే ఊహాగానాలు వచ్చినాయి. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారి పాత్ర వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్నారని, సిబిఐ కేసులు విచారణ ఎదుర్కొంటున్నారని, వాళ్ళ నాన్న అరెస్ట్ కావడం ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. ఆ పూర్వరంగంలో సునీత గారు పోటీ చేస్తే ఇతర ప్రతిపక్షాలు కూడా మద్దతిస్తే ఆమె మంచి పోటీ ఇస్తారనేది వచ్చింది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తెగా షర్మిల గారే వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది అనుకుందాం, పోటీ చేస్తుందా లేదా నిర్ణయం ఆమె మీద ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఉంటుంది. పోటీ చేస్తే మాత్రం కడప జిల్లా రాజకీయాల పైన మాత్రం తప్పనిసరిగా ప్రభావం ఉంటుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్లో మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.